సమయం తెలుగుకి స్వాగతం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఆమ్లా పౌడర్ కాఫీ పౌడర్ మరియు కోకోనట్ ఆయిల్ ముందుగా ఒక ఎంటీ బౌల్ లో 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ ని వేసుకోండి మీ హెయిర్ లెంగ్త్ బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని 1 టు 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు आमला हेयर की शाइनी स्मूथनेस अंदिस्तुंदी नेचुरल कंडीशनर गा पनिचेसी जुट्टुलो वच्चे तेल्ल रंगुनी नेम्मदिगा पोगोड़ुतुंदी अलागे प्रीमेच्युर हेयर ग्रेइंग अवकुंडा कूडा कापाडुतुंदी स्काल्प लो डैंड्रफ समस्यलनु तोलगिंची जुट्टु पेरिगेला स्काल्प की नरिश्मेंट नी अंदिंचेंदुकु सहायपडुतुंदी इंदुलोकी 2 टेबल स्पून्स काफी पौडर नी वेसुकोंडी మీరు ఇంట్లో రెగ్యులర్ గా వాడే కాఫీని అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను కాఫీలో బ్రూడ్ గ్రౌండ్ బీన్స్ మరియు కాఫీ గ్రానులస్ ఉండడం వల్ల గ్రే హెయిర్ డార్క్ బ్రౌన్ చేస్తుంది టెంపరరీగా ఇలా క్విక్ గా కలర్ బూస్ట్ అయ్యి మన జుట్టులో ఉన్న గ్రే హెయిర్ ని పర్మనెంట్ గా తొలగించేందుకు సహాయపడుతుంది ఇలా కాఫీ పౌడర్ ని పొడవాటి జుట్టు ఉన్న వారు పెరుగులో కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు ఇందులోకి కోకోనట్ ఆయిల్ ని వేసుకోండి మీ హెయిర్ లెంగ్త్ బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి కోకోనట్ ఆయిల్ జుట్టుకి ప్రోటీన్ ని అందిస్తూ గ్రే హెయిర్ రంగు సహజంగా మారేందుకు సహాయపడుతుంది ఇందులో అధికంగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల జుట్టు గ్రే అవ్వకుండా సహాయపడుతుంది ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ ని బాగా మిక్స్ చేసుకోండి హెయిర్ మాస్ కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకొద్దిగా కోకోనట్ ఆయిల్ ని వేసుకోవచ్చు లేదా పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా హెయిర్ మాస్ ని తయారు చేసుకోండి ఈ హెయిర్ మాస్క్ ని హెయిర్ అండ్ స్కాల్ప్ కి కంప్లీట్ గా అప్లై చేసుకొని ఒక 30 నుంచి ఒక గంట వరకు అలానే పెట్టుకొని తర్వాత మైల్డ్ షాంపూ తో వాష్ చేసుకోండి డిఫరెన్స్ మీకు మొదటి అప్లికేషన్ లోనే తెలిసిపోతుంది రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ని ఫాలో చేస్తే హెయిర్ లో వచ్చే తెల్ల జుట్టుని నేచురల్ కలర్ లోకి మార్చేలా చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ని ట్రై చేసి రిజల్ట్స్ కామెంట్ సెక్షన్ లో తెలుపండి మరి ఇవాల్టి బ్యూటీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు